జిమ్ఖానా ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఇంత పెద్ద మ్యాచ్ జరిగేటప్పుడు చిన్న చితక ఘటనలు జరుగుతాయన్నారు మంత్రి కహెసియేలో పూర్తి స్థాయి కార్యవర్గం లేకపోవడంతోనే టికెట్ల అమ్మకంలో పొరపాట్లు జరిగాయన్నారు హెచ్సిఏ పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోలేదని చెప్పారు స్టేడియంలో మ్యాచ్ కు 35000 టికెట్లు ఉంటే లక్షల మంది రావడంతో ఇబ్బందులు వచ్చాయన్నారు బ్లాక్లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయన్నారు క్రికెట్ టికెట్ల గందరగోళంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్సిఏ ప్రెసిడెంట్ ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకునేది లేదన్నారు మంత్రి ఇక టికెట్ల అమ్మకాలు పారదర్శకంగా జరగాలని ఆదేశించారు ఇక ఉదయం జరిగిన ఘటనలో గాయపడిన వారికి పూర్తి స్థాయిలో హెచ్సిఏనే చికిత్స అందిస్తుంది అన్నారు భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తర్వాత ఎస్సీఏ రిక్వెస్ట్ మేరకు అజయ్ గారు మరి ఆ ఎస్సీఏ సంబంధించిన వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి మ్యాచ్ను హైదరాబాద్ తీసుకురావడం జరిగింది లక్షలాది మంది యువకులందరూ కూడా డైరెక్ట్గా చూడాలనేటువంటి నెపంతో మరి చాలామంది కూడా ఉత్సాహకులు దేశంలో అత్యధిక రెట్టింపు స్థాయిలో కూడా ఈరోజు రాష్ట్రంలో యువత కోరుకుంటారు కనుక ఎస్సీఏ పూర్తి స్థాయిలో అక్కడ ఒక పాలకవర్గం లేదు కనుక ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురే దీనిలో ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు కనుక మరి చాలా రోజుల తర్వాత పెద్ద ఈవెంట్ కనుక మరి వాళ్లకు కొన్ని వాళ్ళ శక్తి మీద జరిగిన పనులలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవన్నీ ప్రభుత్వం నుంచి కూడా సహకారం చేస్తాం ఎస్సీ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగినా మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి కూడా సహకారం మా స్పోర్ట్స్ నుంచి కూడా ఇస్తామని చెప్పి అన్ని లైనింగ్ డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకోవడం జరిగింది యాక్చువల్గా ఇది ప్రభుత్వ నామ్స్ ప్రకారం వాళ్ళు ఇమ్మీడియట్గా మాకు ముందే తెలియజేసి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టింటే ఇంకా అన్ని ఇంకా ఘనంగా జోడించేది అయినా 24 అవర్స్లో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా అన్నీ అధిగమించి పనిచేసే సామర్థ్యం తెలంగాణ అధికారులకు ఉంది కనుక అన్ని ఏర్పాట్ల విషయంలో పవర్ నుంచి మొదలుకుంటే శానిటేషన్ మొదలుకుంటే వాట్సాప్ నుంచి మొదలుకుంటే పార్కింగ్ వరకు మా పోలీస్ డిపార్ట్మెంట్ చేసే శాంతి భద్రతల వరకు రాత్రింబవులు కష్టపడైనా సరే అవన్నీ బాగా నిర్వహిస్తామని చెప్పి మరి మా అధికారులందరూ భరోసా చేయడం జరిగింది ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే టికెట్లు అనేటివి ఉండేటివి 30-35 వేలు కానీ లక్షల మంది యువకులందరూ కూడా లక్షల మంది ఈ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా డైరెక్ట్గా చూడాలనేటువంటి తపన యూత్లో ఉంటుంది ఆన్లైన్ పెట్టగానే ఇమ్మీడియట్గా మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు అని ఎక్కువ ఎదురాలు ఉన్నాయి కనుక పెట్టగానే ఇమ్మీడియట్గా ఆన్లైన్లోనే గంటల వ్యవధుల్లోనే టకటక పోయినటువంటి పరిస్థితి కూడా మేము సమీక్షలో చూసుకోవడం జరిగింది ఈరోజు నిన్న మేము చెప్పగానే ఉన్న టికెట్లన్నీ ఆన్లైన్లో పెట్టామని చెప్పి మరి ఆన్లైన్లో మన ఆఫ్లైన్లో కూడా పెట్టి ఇలా ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో అట్లా జరగకుండా ముందు జాగ్రత్తగానే ఆఫ్లైన్లో ఎక్కడెక్కడ పెట్టాలి వాటి ఏర్పాట్లు ముందే తెలియజేయడం ఆన్లైన్లో పెట్టడం లేదంటే మొత్తం ఆన్లైన్లో పెట్టడమా ఒక పారదర్శకంగా ఉండేటట్టు చేయాలి ఇంత గొప్పగా చేసి మనము చిన్న చిన్న దానిలో కాడ మనం ఏదో పొరపాటు చేసినటువంటి భావన తెలంగాణ ప్రతిష్ట దెబ్బతీయాలని కూడా కొంతమంది కుట్ర కట్టుకొని రకరకాలుగా చేస్తుంది కనుక ఎవరికి అవకాశం ఇవ్వకుండా పారదర్శకంగా చేయాలని చెప్పి మరి ఎస్సీ అధ్యక్షుడికి అజరుద్దీన్ గారికి కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఖచ్చితంగా నేను కెప్టెన్గా ఉన్న తెలంగాణ బిడ్డను నేను తెలంగాణకు కూడా నేను పేరు తెచ్చేటట్లే తప్ప వేరే ఏం లేదు అని చెప్పి విజయానంద్ గారు అజరుద్దీన్ గారు మిగతా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ ఏర్పాట్లన్నీ చూసుకొని వివాదాలు లేకుండా గ్యారంటీగా చేస్తాం ఎవరు కూడా దళారులు టికెట్లు తీసుకొని ఎక్కడైనా అమ్మడానికి అక్కడక్కడ ప్రయత్నం చేస్తే కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం గ్యారెంటీ కూడా తెలంగాణ ప్రతిష్ట దిగజార్చడానికి ఎవరు చేసినా ఎవరు మీ సైన్స్ 100% అది తెలంగాణ ప్రతిష్ట పెంచే వాళ్ళకు పూర్తి ప్రోత్సాహం ఉంటుంది తెలంగాణ ప్రతిష్టకు చిన్న మచ్చ చేస్తే కూడా వాళ్ళకు అంతేవిధంగా రివర్సల్ ఉంటుంది గాయపడిన వాళ్ళకు కూడా వాళ్ళని చికిత్స చేయించి పూర్తి స్థాయిలో మంచి చేయించి వాళ్ళకు మనం ఆదుకోవాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది దానికి గాయపడిన వాళ్ళకు హెచ్సిఏ ఆధ్వర్యంలో కానీ లేదంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో కానీ వాళ్లకు మెడికల్ ఏమేమైందో వాళ్ళని ఏర్పాటు చేసుకొని మెడికల్ ఖర్చులు ఏదన్నా కూడా